పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో 6 నెలల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో తన 2 కాళ్లకు తీవ్ర గాయాలై కాళ్లు పోగొట్టుకున్న దడిగి మల్లయ్య గురించి మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ అధినేత రోషన్ కుమార్ కి తెలిసిన వెంటనే స్పందించి 3 చక్రాల సైకిల్ మరియు మల్లయ్యకు జూన్ 2021 నుంచి జీవితకాలం పెన్షన్ ప్రతి నెల 1,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా రోషన్ కుమార్ వచ్చి స్వచ్ఛంద సంస్థ తరపున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మల్లయ్యకు ట్రైసైకిల్ అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మాజిగూడెం శ్రీ సాయి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ సాంబశివరావు, అక్షరా నందన పాఠశాల డైరెక్టర్ శ్రీ రాఘవరాజు, పాతూరి స్వామి వెంకటేశ్వరరావు, మిషన్ హోప్ టీమ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన ఇంట్లో మనకి ఏదైనా కావాల్సింది ఉన్నా అమ్మను అడిగితే గానీ పెట్టవచ్చు, కానీ నడకకుండా మల్లయ్య గారికి లైఫ్ టైం పెన్షన్ అరేంజ్ చేయడం చాలా ఆనందదాయకం. కల్పన లేదా అని మా మీద సీరియస్ అవ్వడం జరిగింది. కానీ నిజానికి మేము కూడా ఆయన పరిస్థితిని గమనించలేకపోయాం. రెండో విషయాన్ని ఆయన అంత క్లారిటీగా సంగా రోషన్ కుమార్ గారికి తెలియజేయాలి అనే ఒక వాయిస్ని చాలా క్లారిటీగా ఎలా మాట్లాడగలిగాడు అంటే తప్పనిసరిగా నేను ఇస్తాను అనేటువంటి నమ్మకమా? ఎవరైనా ప్రక్కన చాలా గుణం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే రాజకీయాలకు రావాలి. నిజంగా సంగా రోషన్ కుమార్ గారు మన గ్రామంలో ఈ కార్యక్రమాల్లో పనుకుంటూ నిజంగా ఆయనకు రాజకీయాల్లోకి వస్తే పూర్తి సహకారాన్ని ఆయనకు అందిస్తాం. ఇచ్చే పరిస్థితుల్లో